ఆర్కే న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ పర్యటన. మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్. హైదరాబాద్ లో జూలై 2న జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటామన్న మందకృష్ణ మాదిగ. జాతీయ రహదారులపై మాదిగ బస్తీలలో నిరసన. లగ్డారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవనం ప్రారంభం. పాఠశాల నూతన భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జిల్లా కలెక్టర్ అనుదీప్ స్థానిక ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ తో కలిసి పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను పరిశీలించి మైదానంలో కబడ్డీ ఆడారు. అనంతరం మార్కెట్ యార్డ్ నందు ప్రభుత్వం నుంచి మంజూరైన బ్యాటరీ సైకిళ్లను దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ, దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, గతంలో చాలా మంది క్యాంప్ ఆఫీస్కి వచ్చి మాకు ట్రైసైకిళ్లు పంపిణీ చేయాలని, మేము మా జీవనోపాధి పొందుతామని విజ్ఞప్తులు చేశారు. కలెక్టర్ చొరవతో వారికి సైకిళ్లు పంపిణీ చేయడం, వారికి జీవన ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తహసీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఇంకా వైద్య విధాన పరిషత్ లో ఆయన సందర్భంగా మరి గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 40 నుంచి 50 లక్షల రూపాయలతోటి మరి దానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని, మినిమం సదుపాయాలను సమకూర్చే విధంగా, అలాగే కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు ముత్తారపు కట్ట బిల్డింగ్ ఇనాగరేషన్ ఉండే, అంటే కొత్తగా శాంక్షన్ అయింది 16 లక్షల రూపాయలు. అది మనం స్లాబ్ కనుక వేసుకుంటే ఆ స్లాబ్ ఎన్నో రోజులు ఆగేటట్టు లేదు సార్. ఆ 16 లక్షలకి ఇంకొక 5 లక్షలు నేను సీడీపీ కూడా యాడ్ చేస్తాను. అది కనుక మనము ఇవ్వగలిగితే పిల్లర్స్తో పాటుగా స్లాబ్ పోస్తే మనకు అదేంటంటే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్గా ఉంటుంది. కాబట్టి మరి ఆ 16 లక్షల స్లాబ్ని మనం మానేట్టుగా ఉంటుంది. అలాగే గతంలో కూడా మీకు విన్నవించాము, ఇక్కడ బీపీఎల్ కొంత ఫ్యామిలీకి ఒక 2 ఎకరాల ల్యాండ్ ప్లెయిన్ ఏరియా కాబట్టి, ఎందుకంటే చాలామంది ఇక్కడ ల్యాండ్ లేకుండా ఒక 2 ఎకరాల ల్యాండ్ కనుక అలాట్ చేయగలిగితే ముఖ్యంగా జర్నలిస్ట్లో ఉన్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది సార్. అలాగే మా టైం దగ్గర కనబడతా ఉంది. మాకైతే ఏ డిసెంబరో ఏ నవంబరో అన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి దాదాపుగా 7 గ్రామాలకు సంబంధించిన ఇష్యూ ఇదివరకే మీ నోటీస్లో ఉంది. అయినప్పటికీ కూడా ఆ రైతులందరూ ఇవాళ చాలామంది వస్తామన్నా లేదు, కలెక్టర్ గారు ఆల్రెడీ తెలియజేశారు అనేసి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడో అనేసి వాళ్ళ పట్టాల గురించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇంత చేసిన తర్వాత అదేదో మా హయాంలోనే అయితే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆశ మాకు ఉంటుంది. కాబట్టి మామిడి గుండాలకు సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో ఒక త్వరితగతిన కొంచెం కూడా మరొకసారి కోరుతూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి డిడబ్ల్యూఓ గారికి, అలాగే అంగన్వాడి సిడిపిఓ గారికి, అలాగే మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు. బొల్లారం మున్సిపల్ 14వ వార్డు వినాయక నగర్ కాలనీలో బీజేపీ నాయకుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి గురువారం వార్డులో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంగా ఓ వృద్ధ మహిళ వయస్సు మీద పడిందని, ఏ కంపెనీలో డ్యూటీకి తీసుకుంటలేదని, తనకు పింఛన్ కూడా రావటం లేదని తెలపడంతో, నేను నీకు పెద్ద కొడుకుగా నేనున్నాను, మీకు ఏ సమస్య వచ్చినా ఏ టైంలో అయినా నాకు ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉండి సేవలు చేసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. మీకు పింఛన్ వచ్చేంత వరకు నేను నీకు నెలకు 10 కిలోల బియ్యం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి వృద్ధుల పింఛన్లు చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ వాళ్లకు రావట్లేదు.
దయచేసి మీ దృష్టికి తీసుకువస్తున్నాము వెంటనే వాళ్ళకు పింఛన్లు వచ్చే విధంగా చేయండి నేను మీకు ఒక మాట ఇచ్చాను గెలిచినా ఓడినా సేవ చేస్తానని నేను ఏం చేయమని అమ్మా ఏడొద్దు అమ్మా ఎందుకు బాధపడుతున్నామ్మ నేను ఉండగా ఇప్పుడు లేదు ఇద్దరు ఆడపిల్లలు ఎవ్వరు లేరు కొడుకులు లేరు నేను ఉన్నా కదా కొడుకును మీ కొత్త కొడుకుగా నేను ఉన్నా కదా నువ్వేం బాధపడకు నీ ఆధార్ కార్డు నీ ఓటర్ కార్డు నీ కరెంట్ బిల్ నాకు ఇవ్వండి ఫోటోలు ఇవ్వండి నేను అప్లికేషన్ పెడతాను మీ పిచ్చి గురించి నేను పోరాడతాను నువ్వేం బాధపడకమ్మా నీకు ఏమైనా ఇబ్బంది ఉండగా ఫోన్ చేయి నేను వస్తాను నీకు పెద్ద కొడుకుగా నువ్వు ఏడవకమ్మా నువ్వు ఏడుస్తా నాకు బాధ అనిపిస్తుంది ఏడదు అమ్మా చెల్లి నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయమ్మా నా నెంబర్ రాసుకో ఏ టైంలో ఫోన్ చేయొచ్చు అన్న ఏ ప్రాబ్లం ఉందంటే నేను వచ్చి నేను వంటి సాయం చేస్తాను ఓకేనా నెంబర్ రాసుకో నేను అమ్మా అందరిలాగా ఓట్లప్పుడు వచ్చి మాయమాటలు చెప్పే వాడిని కాదు మాట ఇస్తే మాట తప్ప నీకు పిచ్చిన వచ్చేంత వరకు నేను పోరాడతాను వాళ్ళు పిన్షన్ ఎలా అయ్యారో చూస్తాను నేను పిన్షన్ ఎలా అయ్యారో నేను చూస్తాను నీ తరఫు నుంచి కొట్టాడదా నీ పెద్ద కొడుకుగా నేను ఉంటాను ఏం బాధపడకు నువ్వు ఏం బాధ పడితే నాకు బాధ భరించలేదు నువ్వు బాధపడకమ్మా నేను తొందరగా నీకు చెప్పిస్తాను నేను చెప్పింది అమ్మా చెల్లి ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఫోటోలు తీసి నాకు ఫోన్ చేయమ్మా నాకు ఫోన్ చేసి నేను చేపిస్తానమ్మా పిన్షన్ చేపిస్తాను పోరాడతాను నేను ఏం బాధ నువ్వు నాకు ఇవ్వలే కదా నువ్వు అన్నీ వద్దు ఈసారి నాకు అప్లికేషన్ నాకు ఇవ్వు నేను కొడతాను పెట్టించి అప్లికేషన్ పెట్టించి నేను కొట్లాడతాను ఎట్లు ఇవ్వరో చూస్తాను నేను మాయమాట చెప్తున్నాను కొంచెం గట్టి మాట్లాడు నీకు డ్యూటీ లేదు చూస్తున్నారా సార్ కలెక్టర్ సార్ మా బొల్లారం నిరుపేద వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇలాంటి తల్లులు బాధని చూడలేకపోతున్నాను పిన్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నా పిన్షన్కి ఇవ్వట్లేరు వాళ్ళకి 60 ఏళ్ళు దాటిపోతే కంపెనీలో జాబ్ కూడా ఉండట్లేదు వాళ్ళు తినాలా సావాలా అర్థం అవుతుంది అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా కార్యక్రమం నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పేద ప్రజల ప్రయాణికులకు భారంగా మారిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే 6 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు మరోసారి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధపడింది వెంటనే ఇటువంటి ఆలోచనను మార్చుకొని పేద ప్రజల ప్రజా రవాణాకు సహకరించాలని కోరుతున్నాము సామాన్య ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడి వారికి ఉన్నటువంటి కొద్ది గొప్ప ఆదాయం తోటి సొంత వెహికల్ లేక మరి ఆర్టీసీని ఆశ్రయించిన సందర్భంగా మరి ప్రయాణం ఆర్టీసీ బస్సులో తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది పేద ప్రజలు సంపాదించుకున్నటువంటి డబ్బును కేసీఆర్ దుర్మార్గంగా వారి జేబులను చిల్లు పెట్టే విధంగా మరి ఈరోజు అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా మరి ప్రయాణికులకు తెలియకుండా ఆర్టీసీ ఛార్జీలను పెంచి ఈరోజు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం దానికి నిరసనగా అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా రాష్ట్రంలో ఎన్ఎస్సీఐ మరి మిగతా అన్ని సంఘాల నుండి మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పేరు మీద విధ్వంసాన్ని సృష్టిస్తుందో దీనికి నిదర్శనము ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు అనేది చెప్పి తెలియజేస్తున్నాను మిత్రులారా ఒకటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే ఈ కేసీఆర్ దగులుబాయిని ఈ దొడ్డిదారిన వీడు పరిపాలన చేస్తున్న వీళ్ళు ఖచ్చితంగా మెడలు వంచి వీని వంచి దించాలని తప్పి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది తప్పకుండా నిన్ను ఏదో ఒక రోజు గడీల పాలనకు అంతమొందించి నిన్ను అదే గడీలలో బంధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం ఈ పేదల మీద ఇంకా ఎన్ని మోపుతావు నిత్యావసర సరుకులు పెట్రోల్ ధరలు బస్ ఛార్జీలు విద్యార్థుల భవిష్యత్తు ఆ ఫీజుల మోత
భారం మొయ్యలేని భారం అసలు భరించలేని జీవన విధానం మేము ఇంకా చూస్తూ ఊరుకోలేము రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి నిన్ను దించేంత వరకు మా పోరాటాలు ఆగవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ కార్యకర్తల సమావేశం కన్వీనర్ సుంచు నరేందర్ అధ్యక్షతన జోన్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ఇటీవల నూతనంగా ఎన్నుకున్న రాష్ట్ర శాఖ అధ్యక్షులు వై అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర అధ్యక్షునికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, సర్వీస్ పర్సన్స్ స్కావెంజర్లను నియమించకపోవడం వలన విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉన్నందున వెంటనే సర్వీస్ పర్సన్ స్కావెంజర్లను నియమించాలని, ఆంగ్ల మాధ్యమం 1 నుండి 8 తరగతులలో ప్రవేశపడుతున్న సందర్భంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని, నియామక ప్రక్రియ చేపట్టే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం 1 నుండి 8 తరగతికి ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ పాఠశాల నుండి విద్యార్థులు గణనీయంగా వచ్చి చేరేటువంటి అవకాశం ఉన్నందున ఆ సంఖ్యకు అనుగుణంగా నియామకాలు చేపట్టే లోగా విద్యా వాలంటీర్లనైనా ఇచ్చి విద్య సవ్యంగా సాగడానికి ప్రభుత్వం కోరుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సర్వీస్ పర్సన్స్ లేరు, క్లీనింగ్ పర్సన్స్ కూడా లేనందున పాఠశాలలో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాఠశాలలు ప్రారంభించి మన ఊరి మనబడి పేరు మీద మరి గత సెలవుల్లోనే సమ్మర్ వెకేషన్లోనే అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ కొద్ది కొద్దిగా ప్రారంభించింది తప్ప చాలా పాఠశాలల్లో ఆ పనులు ప్రారంభం కాలేదు. 15 లక్షల రిపేర్లు అవసరం ఉన్న వాటికి మాత్రమే ఇవాళ 10% ఇచ్చినట్టు మనకు కనబడుతున్నది. అది కాకుండా అన్ని పాఠశాలలకు అవసరమైన మేరకు నిధులను కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పాఠ్యపుస్తకాలకు సంబంధించి రాకపోవడం వల్ల ప్రైవేట్ పాఠశాల నుండి పిల్లలు రావడానికి వెనక ముందు అవుతున్నటువంటి పరిస్థితి. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన ర్యాలీ. స్థానిక బీజోన్ రాజీవ్ చౌక్ నుండి సూపర్ బజార్ సెంటర్ వరకు రాజా రమేష్ మిత్ర బృందం, పలు స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 100 మంది పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సుమారు 10 కంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన దాతలను శాలువాతో సన్మానించారు. డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంవత్సరంలో 3 నుండి 4 సార్లు రక్తదానం చేయడం వల్ల కొత్త రక్త కణాలు ఉత్పత్తి అయి ఆరోగ్యంగా ఉంటారు, కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని అన్నారు. నేనున్నా అంటూ అటు పేదవారికి కావచ్చు, ఇటు దానాల కార్యక్రమాలు కావచ్చు, లేక ఇతరులు ప్రోత్సహించడం కావచ్చు, ముందున్నటువంటి మన డాక్టర్ రాజా రమేష్ గారిని అందరికీ నమస్కారము. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మన రామకృష్ణపూర్లో ఈరోజు స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిసి ఈరోజు అవగాహన ర్యాలీ తీయడము నిజంగా చాలా సంతోషకరం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థలు, ముఖ్యంగా రామకృష్ణపూర్ యువత కోసం, సిరి ఫౌండేషన్, మానవత్వ ఫౌండేషన్, అలాగే ఇంకా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఏదైతే ర్యాలీలో పాల్గొన్నాయో వారి బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ర్యాలీ తీయడం ఒకటే ఒక ఉద్దేశం అండి. మనం ప్రతి ఒక్కరము సంవత్సరానికి సగటుగా 3 నుండి 4 సార్లు మన రక్తదానం చేయొచ్చు.
అలా చేసినట్టయితే రక్త బలహీనత వల్ల తలసీమే వాది వల్ల ఎవరు చనిపోరు అనే ఒక ముఖ్య ఉద్దేశం అండి దయచేసి అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే రక్తదానం చేయడం వల్ల మనకి ఎటువంటి నష్టం జరగదు దేవుడి దయ వల్ల ఖచ్చితంగా మనకి ఎంతోంత లాభమే జరుగుతుంది ఎందుకంటే మనకు కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి అది 120 డేస్ లో జెండలు ఉత్పత్తి అయితే ఎటువంటి నష్టం లేకుండా మనం మళ్ళీ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాం మనకు కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవడం వల్ల కూడా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది తద్వారా మనం ఒకరికి ప్రాణం మంచి చేసిన వాళ్ళం అయితే ప్రాణదాతం అయితే అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అయితే హైదరాబాద్ లో జూలై 2న జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటామన్న మందకృష్ణ మాదిగ సైదాబాద్ సింగరేణి కాలనీలో మాదిగ మహిళా సమైక్య సంగ్రామ యాత్రకు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధానమంత్రి మంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు జూలై 2న జాతీయ రహదారులపై మాదిగ బస్తీలలో నిరసన వ్యక్తం చేస్తామన్నారు జూలై 3న ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యాలయం పార్సీగుట్ట నుండి వినతి పత్రం తీసుకుని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో జరిగే చోటుకు భారీ ప్రదర్శనగా వస్తామన్నారు ఎక్కడైనా పోలీసులు అడ్డుకు సమస్య పరిష్కారం కాకున్నా హైదరాబాద్ ను అష్టదిగ్బంధం చేస్తామంటూ హెచ్చరించారు మాదిగ బస్తీలు ఎక్కడున్నాయో వాటి పక్కన ఉండబడే రోడ్లన్నిటి మీద మా ప్రజలందరినీ కూర్చోమని చెప్పి మేము పిలుపునిస్తున్నాం 3వ తారీఖు నాడు ఒక భారీ ప్రదర్శనగా జాతీయ కార్యవర్గ సమావేశం ఎక్కడ జరిగితే అక్కడికి మా కేంద్ర కార్యాలయమైన పార్సిగుట్ట నుంచి ఒక ప్రదర్శన మొదలుపెట్టి ఒక వినతిపత్రం తీసుకొని ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకోవడం కోసం మా ప్రదర్శన కొనసాగిస్తాం మా ప్రదర్శనను అడ్డుకోవాలని చూసినా మా సమస్య పరిష్కారం కాకపోయినా ఎక్కడ చూడ హైదరాబాద్ నగరాన్ని మొత్తం దిగ్బంధం చేస్తాం 3వ తారీఖు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం 2వ తారీఖు నాడు రోడ్లు ఎక్కుతాం హైదరాబాద్లో సమస్య పరిష్కరించే విధంగా ఒక నిర్ణయానికి రాకపోతే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తాం ఈ విషయంలో బీజేపీ పెద్దలే తెలుసుకోవాలి మాకు సమస్య పరిష్కరిస్తామని సమస్య పరిష్కరించడం కూడా మోసం చేస్తే ఆ మోసం చేసే దాంట్లో ప్రధానమంత్రి ఉన్నాడా హోంమంత్రి ఉన్నాడా దేశంలో మంత్రులు ఉన్నారని మేము చూడం అంతే మా ఆవేదన రేపు రోడ్ ఎక్కితే మా అగ్రం కట్టలు తెంచుకుంటే ఏమవుతుందో 2వ తారీఖు నాడు జూలై 2, 3వ తారీఖు నాడు తేలబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తూ నిజంగా మీరు హైదరాబాద్ నగరం రాదలుచుకుంటే మీరు ప్రధానమంత్రులైనా ఏమైనా రాదలుచుకుంటే వర్గీకరణ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని రండి లేకపోతే మీరు ఎలా వస్తారో చూస్తాం మీరు ఎలా తిరిగిపోతారో చూస్తాం ఆ శక్తి ఆ బలం మాదిగలకు ఉన్నదనే విషయాన్ని జూలై 2, 3వ తారీఖు నాడు నిరూపిస్తామనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి బీజేపీ పెద్దలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం పోరాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు వివరాల్లోకి వెళితే శంషాబాద్ మండల పరిధిలోని హామీద్ ఉల్లాహ్ నగర్ లో 22 లక్షల రూపాయలతో రైతు వేదిక 17 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోషట్టిగూడ గ్రామంలో 9 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనం 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు రషీద్గూడ గ్రామంలో 8 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం అభివృద్ధి పథకాలు ప్రజలకు అందజేస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని ఇది కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందని తెలిపారు ఇట్లా కనిపిస్తలేదు అధికారులు మాట్లాడుతున్నారు అందరు సమస్య ఒకటి ఉంటే
ఆరోగ్య అనారోగ్యం ఫాలో అవుతుందంటే హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మీరు ఎన్విరాన్మెంట్ సర్వే చేయించండి. విమానాశ్రయ బాధ్యత స్పెషల్ గా పరిగణించి సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం లగ్డారం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల నూతన భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నూతన పాఠశాల భవన నిర్మాణంలో నాణ్యత లేదని కనీసం శుభ్రత లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మన ఇంట్లో పరిసరాలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. చూపించుకోవాలి నీ ఇల్లు ఏ విధంగా చేసుకుంటావు ఎట్లా చూస్తావా 10 రోజులు చెప్తున్నాను కడిగిపించుకోవా ఏం కడిగిరు నా ముఖం కడిగిరు నీ ముఖం కడిగిరు ఏం కడిగిరు అక్కడ చూడు నీకు పిలిచి మీటింగ్ పెట్టిన నేను గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారం తీసుకో సర్పంచ్ తీసుకో సెక్రటరీ తీసుకో అని చెప్పినా ఏం కడిగిరు సిమెంట్ గీకలేడా నీళ్ళు గృహప్రవేశం ఇట్లే చేస్తావారు చేస్తావా చెప్పు గుడ్డ మీకు చేసుకొని చెప్పు ఎట్లా కొద్దిగా దానికంటే ఇంతకుముందు చెప్పిన నేను దానికంటే మించింది ఏం లేదని చెప్తున్నాయిగా తెల్లబట్టలు వేసుకొని రోజులు కొట్టేది కాదు పనిలో ఉండాలి లెక్కలు రిజల్ట్ ఉండాలి అది పద్ధతి ఉంటుంది రోజు మాట్లాడుతున్నా నేను ఎంఈఓతోని ఎండిఓతోని డిపార్ట్మెంట్తో నిన్న 2 గంటల ఇక్కడ పోయి చూసినామని చెప్పినా ఎటువంటి ధరలు కూడా చూసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న అన్నీ కంప్లీట్ చేయించుకోవాలి ప్రతాప్ రెడ్డి అని చేయాలి చెప్పాలి చిన్న పని అది పెద్ద పని కాదా చిన్న పని కానీ ఏదో చెండాల ఉంది కొత్త బిల్డింగ్ ఆ పోల్స్కు స్కెట్టింగ్ పోయినాయి బండల కుక్కలు పడ్డాయి ఏంటి పోయి ఇక టైల్స్ పొక్క పడుతుందండి ఏం టైల్స్ అవి అందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు రావు సఫాయి వర్కర్ ఉద్యోగమే ఉపాధ్యాయుల దగ్గర ఉద్యోగమే కలెక్టర్ దగ్గర ఉద్యోగమే కానీ ఉపాధ్యాయుల ఉద్యోగం అనేది సరస్వతిని బోధించి విద్యావంతులను చేయడం మీ బాధ్యత కాబట్టి ఆ విధంగా మీ కడుపులో పెట్టిన బిడ్డలను ఏ విధంగా మంచిగా చదివించాలి మంచిగా విద్యావంతులను బుద్ధిమంతులను చేయాలి అనే ఆలోచన ఉందో
వీలంగిట విధంగా ఆలోచన చేసి మీరు శ్రద్ధ వహించినట్లయితే తప్పకుండా భగవంతుడు మీ అన్ని రకాల మీకు మంచి చూస్తాడని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. కాబట్టి ఈ పాఠశాలలో ఇంకా సమకూర్చేటి ఇంకా చాలా ఉన్నాయి, ఫర్నిచర్ కానీ ఇంకా బ్యాలెన్స్ వర్కులు ఏమున్నా మన ఊరి మన బడిలో కానీ సెకండ్ ఫేజ్లో హై స్కూల్ కూడా వచ్చేది ఉన్నది. ఇవన్నీ గిట వచ్చేసిందా? తప్పకుండా ఇవన్నిటికీ సమకూర్చి గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నది, సర్పంచ్ ఉన్నాడు, ఎంపీటీసీ ఉన్నారు, సెక్రటరీ ఉన్నాడు, వాళ్ళందరి సహకారం తీసుకోవాలి. తప్పకుండా ఈ పాఠశాల ప్రతి ఒక్కరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ పర్యటన, మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా, ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్. హైదరాబాద్ లో జూలై 2న జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటామన్న మందకృష్ణ మాదిగ. జాతీయ రహదారులపై మాదిగ బస్తీలలో నిరసన. లగ్దారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవనం ప్రారంభం. పాఠశాల నూతన భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.